తాడేపల్లిలోని సీఎం ఇంటి సమీపంలో గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను దుర్మార్గంగా ప్రభుత్వం కూల్చివేస్తుందని సీపీఎం సీపీఐ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ఉండే ఇంటి వద్ద గత కొన్ని సంవత్సరాలుగా కాలువ గట్టు మీద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వందలాది కుటుంబాలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దురదృష్టకరమని అదే విధంగా బాధితులకు సీపీఎం సీపీఐ పార్టీ అండగా ఉంటాయని ఆ పార్టీలకు చెందిన నాయకులు తెలిపారు. సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. మా గన్మెన్ ఉన్నాడు, మా గన్మెన్ వస్తాడు, పిలిపించుకోండి కావాలంటే పిలిపించండి. నువ్వు అర్థం చేసుకో కొద్దిగా, నువ్వు ఇప్పుడు ఇది సీఎం గారి ఇల్లు కాదా అని ఇంటికి మేము పోవడం, తర్వాత ఇక్కడే మేము ధర్నా చేయడం కదా. ఏమన్నా ప్రొసెషన్ పెట్టి ఇక్కడే ధర్నా గిర్నా చేస్తా అంటే సార్ మీకు పర్మిషన్ లేదని నువ్వు అంటే మేము మీటింగ్ కూడా పెట్టాం. మేము ఒక్క మాట, మేము వాళ్ళతో కలుస్తామంటే ఒకవేళ సార్ అక్కడ కాదు ఇక్కడ కలవంటే కలుస్తాం. నీ మాట కలుసుకోండి.